హలో స్టూడెంట్స్, క్వశ్చన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్. మోస్ట్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్, ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వార్డ్స్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 20 మీటర్ ఫర్ సెకండ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ మల్టీస్టోరీ బిల్డింగ్. ద హైట్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ ద బాల్ ఈజ్ థ్రోన్ ఈజ్ 25 మీటర్ ఫ్రమ్ ద గ్రౌండ్. హౌ హై విల్ ద బాల్ రైజ్? హౌ లాంగ్ విల్ ఇట్ బీ బిఫోర్ ద బాల్ హిట్స్ ద గ్రౌండ్? సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ ఫర్ సెకండ్ ఈజ్ గివెన్. సో జనరల్గా ఇక్కడ 20 మీటర్ హైట్ ఉన్న బిల్డింగ్ పైన నుంచి ఒక బాల్ని 25 మీటర్ హైట్ ఉన్న ఒక బిల్డింగ్ పైన నుంచి బాల్ని పైకి త్రో చేశారు. ఎంత వెలాసిటీతో? 20 మీటర్ ఫర్ సెకండ్ వెలాసిటీతో అలా త్రో చేసినప్పుడు హౌ హై విల్ ద బాల్ రైజ్? ఆ బిల్డింగ్ పై నుంచి ఎంత హైట్ వరకు రైజ్ అయింది, ఎంత హైట్ వరకు వెళ్ళింది? హౌ లాంగ్ విల్ ఇట్ బీ బిఫోర్ ద బాల్ హిట్ ద గ్రౌండ్? ఎంత హైట్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? మళ్ళీ హైట్ నుంచి మళ్ళీ గ్రౌండ్కు రావడానికి ఎంత టైం పట్టింది? హౌ లాంగ్ విల్ ఇట్ బీ బిఫోర్ ద హిట్స్ ద గ్రౌండ్ అంటే అది గ్రౌండ్ని టచ్ చేసే వరకు ఎంత టైం పట్టింది అనేది. సరే చూద్దాం సొల్యూషన్లో. ది డయాగ్రామ్, ఇది గ్రౌండ్ కన్సిడర్ చేసుకుందాం. సో హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 25 మీటర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. 25 మీటర్ ఇక్కడ బిల్డింగ్ పైన ఏ అనే పాయింట్ కన్సిడర్ చేసుకుందాం. ఏ పాయింట్ నుంచి బాల్ని పైకి విసిరారు, ఏ వెలాసిటీతో? ఇనిషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ 20 మీటర్ ఫర్ సెకండ్ ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి. సో తర్వాత ఏమవుతుంది? ఇక్కడ నుంచి బాల్ అని మళ్ళీ కిందికే వస్తుంది, ఏబిసి మళ్ళీ గ్రౌండ్కే వస్తుంది. ఓకే, అయితే ఇది ఎంత హైట్ వరకు వెళ్ళింది? ఏ పాయింట్, హౌ హై విల్ ద బాల్ రైజ్, ఎంత హైట్ వరకు వెళ్ళింది అని అర్థం. ఈ ఏ నుంచి బి రావడానికి ఎంత టైం పట్టింది? T1గా తీసుకోవచ్చు. మళ్ళీ బి నుంచి మళ్ళీ గ్రౌండ్కి C1 రావడానికి ఎంత టైం పట్టింది? T2 అని తీసుకోవచ్చు. ఆ టోటల్ టైంని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అప్వార్డ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ. సో ఏ ఎంత అన్నారు? 10 కదా, సో ఏ ఈక్వల్ 10 అవుతుంది. పైకి వెళ్తున్నప్పుడు -G తీసుకోవాలంటే ఏ ఈక్వల్ -10 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఆబ్జెక్ట్ అనేది కిందికి వస్తుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, సో +10 తీసుకోవచ్చు. ఏ నుంచి బి వరకు టు రైజ్ ఫ్రమ్ ఏ టు బి వాట్ ఈస్ ద డిస్టెన్స్ అది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి మనకు ఫార్ములా యూజ్ చేద్దాం. V equal U plus AT. మనకి ఇచ్చినవి హైట్ ఆఫ్ ద బిల్డింగ్ హెచ్ ఈజ్ ఈక్వల్ 25 మీటర్స్, ఇనిషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ 20 మీటర్ ఫర్ సెకండ్, జీ ఈక్వల్ టెన్. సో ఫైనల్ వెలాసిటీ వెన్ ఆబ్జెక్ట్ రీచెస్ V = 0 అవుతుంది. వెన్ ఆబ్జెక్ట్ రీచెస్ మ్యాక్సిమం హైట్ V = 0, ఫైనల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో సబ్స్టిట్యూషన్ చేద్దాం. V = 0, U అంటే 20 ప్లస్ A, పైకి వెళ్తున్నప్పుడు A అనేది -G అంటే A = -10 అవుతుంది. ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంటే -10 ఇంటూ ఈ ఫస్ట్ టైం నేను T1 అనుకున్నాను కదా, T1 తీసుకుందాం. 0 = 20 ప్లస్ ఇంటూ మైనస్ 10 ఇంటూ T1. ఈ 10 T1ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, +10 T1 = 20. సో T1 = 20/10, 10 1 జార్ 10 2 జార్, T1 = 2 సెకండ్స్. T1 2 సెకండ్స్ అయింది. ఏ నుంచి బీకి ట్రావెల్ అవ్వడానికి T1 time = 2 సెకండ్స్ అయింది. సో ఏ నుంచి బీకి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎంత పట్టింది, అది ఎంత డిస్టెన్స్ అవుతుంది?
ఎంత డిస్టెన్స్ అవుతుంది అనేది మనం చెక్ చేయొచ్చు. చూద్దాం, ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈజ్ 25. ఎస్ వీ హ్యావ్ ఎస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ యూ అంటే 20, యూ అంటే 20, టీ ఏమవుతుంది ఇంటూ 2 T1 ప్లస్ 1/2 ఇంటూ ఏ ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంటే -10 కదా, -10 టీ అంటే సరే టీ వన్ అలా రాసుకుందాం, 2 సెకండ్స్. సో 2 స్క్వేర్, 2 to 4 40 ప్లస్ 2 -10/2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 2 5s are 10, 40. 40 - 5 4s are 20. సో 20 మీటర్స్, ఎస్ ఈజ్ 20 మీటర్స్. ఏంటిది ఏబీ డిస్టెన్స్? ఏబీ డిస్టెన్స్ ఎంత అయింది? 20 మీటర్స్ అయింది. ఫిగర్లో చూద్దాం, 20 మీటర్స్, 20 మీటర్స్ అయితే టోటల్ హైట్ ఏమని అర్థం? ఇప్పుడు 20 + 25 = 45 అవుతుంది. 20 + 25 = 45. బాల్ రైజ్ అయిన ప్లేస్ నుంచి గ్రౌండ్కి 45 మీటర్స్ అవుతుంది. ఇక్కడికి రైజ్ అయిన బాల్ అనేది మళ్ళీ గ్రౌండ్కి వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u = 0 అవుతుంది. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా కూడా మనకు కావాలి. ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే మనకు టీ టు టైం డిస్టెన్స్ తెలుసు 45 అనేసి, టీ టు టైం అనేది వస్తుంది. చూద్దాం, ఇది కేస్ 1 అనుకుంటే, లేదా క్వశ్చన్ ఏ, ఇది క్వశ్చన్ ఏ అవుతే ఇది క్వశ్చన్ బి అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ u = 0 అని రాయొచ్చు. యాక్సిలరేషన్ a = g = +10 ఏ అవుతుంది, డౌన్వర్డ్ అవుతుంది కదా ఆబ్జెక్ట్. ఇది డిస్టెన్స్ ఫార్ములా, s = ut + a t² దీన్ని టీని తర్వాత t2 అని రాద్దాం. ఇవి వచ్చే టైం t2 అవుతుంది. డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలంటే 45 ఇక్కడ డ్రాప్ అవుతుంది ఆబ్జెక్ట్ కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0, అదే దీనికి ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది కాబట్టి 0 × t అని రాయచ్చు. ప్లస్ 1/2 యాక్సిలరేషన్ +10 అవుతుంది, ఇది t² అవుతుంది. సో t2 రాద్దామంటే t2 అయినా రాయచ్చు, t2. సో t2 ఇది 45 = 2 1s are 2 5s are 10, 0 + 5 t² 5 t² లెఫ్ట్ సైడ్ రాద్దాం, 5 t² = 45. t² = 45/5. 5 1s are 5 9s are 45. Therefore, t² = √9. t² = √9 means 3. t² = 3. ఇక్కడ మనకు t1 ఎంత వచ్చింది, t1 2 సెకండ్స్ వచ్చింది, t2 3 సెకండ్స్ వచ్చింది. మొత్తం టోటల్ టైం t = t1 + t2 2 + 3 = 5 సెకండ్స్. ఇట్ విల్ టేక్ 5 సెకండ్స్. సో ఫర్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ 5 సెకండ్స్. హౌ లాంగ్ విల్ ఇట్ బి బిఫోర్ ద బాల్ హిట్స్ ద గ్రౌండ్? ఫర్ దట్ వి ఆన్సర్ t² = ఫైనల్ ఆన్సర్ t = 5 సెకండ్స్ ఇస్ ద ఆన్సర్.